ప్రేయస్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అవునండి, మనము జీవమును ప్రేమించి మంచి దినములు మనం చూడగోరితే గనుక మనము జీవమును ప్రేమించేవారుగా మనం ఉండాలి. అలాగే మన నాలుకంట చెడ్డ మాటలు కపటపు మాటలు రాకుండా మనం ఏం చేసుకోవాలండి? కాచుకొనాలి. అవునండి, నాలుక జీవంలోనికి వెళ్ళాలన్నా నాలుకే కారణం, మరణంలోనికి వెళ్ళాలన్నా నాలుకే కారణం. ఆ నాలుకను మనం ఏం చేసుకోవాలి? భద్రము చేసుకునే వారిగా మనం ఉండాలండి. అలాగే కీడితలం పెట్టే ఆలోచనలు కానీ, ఎదుటి వారి గురించి చెడుగా చెప్పే మాటలు కానీ మనం మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. ఉంటే కనుక మనం జీవంలోనికి వెళ్ళం కానీ మరణంలోనికి, అలాగే పాతాళంలోకి వెళ్ళేవారుగా మనం ఉంటాం. అదే 3:11 కూడా చెప్తుంది కదండి, అతను కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. అవునండి, మనము ఇతరులకు కీడు తలం పెట్టే ఆలోచనలు కానీ, కీడు తలం పెట్టే పనులు కానీ మనము కలిగి ఉండకూడదు. మనం ఏం చేయాలని? మేలు చేసేవారుగా, ఇతరులకు మేలు చేసేవారుగా మనం ఉండాలి. అలాగే మనం ఇతరులు ఎవరైనా ఒక మాట అన్నా కానీ సమాధానం పడేవారుగా మనం ఉంటే గనక మనం జీవంలోనికి వెళ్ళేవారుగా మనము ఉంటామండి. అవునండి, మనము ఏమి వెంటాడాలని? మేలు చేస్తానికి మనము ఆతృత పడాలి. అలాగే సమాధానం కలిగి మనము జీవించేవారుగా మనం ఉండాలండి. అవును, అలాగూ గనక మనం జీవిస్తే గనక మనము నీతిమంతులుగా ఉంటాము. అలాగే నీతిమంతులుగా తీర్చబడటంతో కాకుండా, అవును, నీతిమంతుల మీద యెహోవా కన్నులు కనుదిష్టుంటుందండి. అలాగే నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తాడండి? చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాడండి. అవును, దేవుడు మనము అలాగూ మేలు కలిగి జీవిస్తే గనక, మేలు చేసేవారిగా మనం ఉంటే గనక, సమాధానం కలిగి మనం జీవిస్తే గనక దేవుడు మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడండి. అలాగే ఆయన కన్నులు మనపైన ఉంటుందని, మనం ఒకవేళ మేలు చేయక కీడు చేసేవారికి మనం ఉంటే గనక దేవుడు మనకి ఎలాగుంటాడని? విరోధంగా ఉంటాడు. అలాగూ మనం ఉండకూడదు కానివ్వండి. మన నాలుగు కానీ మన పనులు కానీ ఎలాగుండాలండి? మనం సమాధానం కలిగి జీవించేవారుగా మనం ఉండాలండి. అలాగే మేలు చేసేవారుగా మనం ఉండాలండి, చెడ్డ మాటలు పలకకుండా. అలాగే మన నాలుకను కూడా ఏం చేసుకుని? భద్రము చేసుకునేదానిలాగా మనం ఉండాలి. అలాగే చెడ్డదాన్ని పలకకుండా, చెడుదాన్ని మనం చూడకుండా, మన కనుదృష్టిని ఏంటి, మాటను కానీ మన చెవులు కానీ పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించాలి. అపవిత్రమైన మాటలు కానీ, అపవిత్రమైన చూడడం కానీ, అపవిత్రమైన మాటలు కానీ మనం వెనుకంట, మన ఇవన్నీ మనకున్న అవయవాలన్నీ మనం భద్రం చేసుకుంటే కనుక మనము జీవంలోనికి వెళ్ళేవారుగా మనం ఉంటాము. అలాగూ ఉండాలంటే దేవుడికి మనం ఏం చేయాలండి? దేవా, జీవమును ప్రేమించేవారుగా మేము మంచి దినములు చూడగోరుచున్నాం తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించి మా నాలుకని భద్రం చేయు, కపడపు మాటలు రాకుండా మా పెదవులు ముట్టు అని మనం ఏం చేసుకోవాలండి? ప్రార్థన చేసుకోవాలండి. అలాగే చెడాలుచుని చెడు తలంపుతో ఉంటే కనుక మనలో ఉడితే కనుక, మనలో ప్రేరేపణ కలిగితే కనుక మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉండాలి. నా ఆలోచనలు నా తలంపులను నీ స్వాధీనపరచుకున్నాను, చెడు ఆలోచన చెడు తలంపులు రాకుండా నీ కృపను నాకు అనుగ్రహించని దేవుడి వాక్యం మనలో ముద్రించుకుంటే కనుక మనకేం కలుగుతాయండి? పరిశుద్ధమైన మాటలు, అలాగే మనకి మేలు చేసేవారుగా మనం ఉంటామండి. అలాగే సమాధానం మనం వెతికేవారుగా మనం ఉంటామండి. దేవుడు మనకి అట్టి కృప దయచేస్తాడండి. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవాలని అన్నావు తండ్రి. అవునండి, అవును యేసయ్య, మేము జీవంలోకి వెళ్ళాలని మాకు ఆశయ యేసయ్య. నేను మా నాలుగును మేము కపటపు మాటలు చెప్పకుండా మా నాలుగును భద్రపరిచి మా నాలుగును మా పెదవులు ముట్టి, అలాగే నాన్న నీ పరిశుద్ధమైన మాటలు, అలాగే పరిశుద్ధత పవిత్రత కలిగి మేము ఇతరులకు మేలు చేసేవారుగా, అలాగే సమాధానం కలిగి మేము జీవించటకు అట్టి కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు